హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మటన్ లెగ్ సూప్ ఎలా తయారు చేయాలో చూద్దాం. 500 గ్రాముల గోట్ లెగ్స్ తీసుకున్నానండి నేను. సో ఆ ముక్కలన్నీ బాగా వాష్ చేసి నీళ్ళన్నీ ఒంపేసి ఒక గిన్నెలో వేసుకున్నాను. సో వేసుకున్నాక దాంట్లో తగినంత ఉప్పు వేసి, పసుపు వేసి, కారం వేసి, మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు మీ టేస్ట్ దాన్ని బట్టి. సో తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసానండి. సో 2 స్పూన్ల కర్డ్ వేసి, తర్వాత మీట్ మసాలా 1 స్పూన్ వేసాను. అన్ని ఇంగ్రీడియంట్స్ వేశాక బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా చూపించిన విధంగా బాగా కలుపుకొని 1 గంట లేదా 2 గంటలు నానబెట్టుకోవాలి. ఎన్ని గంటలు నానితే అంత టేస్టీగా ఉంటుంది ఈ లెగ్ సూప్ కర్రీ. ఇది సూప్ అంటే కర్రీలాగా ఉంటుందండి, కర్రీలాగా చేసుకోవచ్చు, రైస్లోకి చాలా బాగుంటుంది. కుక్కర్లో ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ కారం వేయాలండి, ఎందుకంటే కలర్ రావడానికి కారం వేయాలి. తురుముకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేశాక అది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి బాగా వేగాక సన్నగా తరుముకున్న టొమాటో ముక్కలు వేసి అది కొంచెం మగ్గనివ్వాలి. 5 మినిట్స్ పడుతుందండి మగ్గడానికి. సో అవి మగ్గాక మనం నానబెట్టుకున్న లెగ్ పీసెస్ వేయాలి. మిక్స్ చేశాక పైనుంచి కుక్కర్ మూత పెట్టుకొని 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత మూత తెరిచి తగినన్ని నీళ్లు పోసుకొని బాగా కలపాలి. మళ్ళీ కుక్కర్ మీద మూత పెట్టుకొని నీళ్లు మరిగేంత వరకు ఉడికించుకోవాలి 5 నిమిషాలు. ఇలా చూపించిన విధంగా నీళ్లు మరుగుతూ ఉండాలండి. కారం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు కావాలి అంటే, ఎక్కువ తినాలి అనుకుంటే ఎక్కువ కారం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు. సో బాగా కలిపాక కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ముక్కలు మెత్తగా అవ్వాలి 5 విజిల్స్ వచ్చాక. కుక్కర్ మూత తెరిచి ఇంకొక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి, ఎందుకంటే ముక్క బాగా మెత్తగా అవ్వాలండి, అప్పుడే బాగుంటుంది. సో లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసి బాగా కలిపేస్తే అంతే అయిపోయింది, మటన్ లెగ్ సూప్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.